నవతరం పార్టీ ఆధ్వర్యంలో చిలకలూరిపేటలో శ్రీకాకుళం తుఫాన్ బాధితులకు సహాయం చేయుటకు నవతరం పార్టీ విరాళాలను సేకరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇటీవల కాలంలో తిత్లీ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ చేయూతనివ్వాలని వారు కోరారు. చిలకలూరిపేట పట్టణంలో విరాళాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఎక్కడో కేరళ రాష్ట్రంలో వరదలు వస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున మనం సహాయం చేసినటువంటి పరిస్థితి. మరి ఈరోజు మన రాష్ట్రంలోనే ఉన్నటువంటి శ్రీకాకుళం విజయనగరం జిల్లాలు తిత్లీ తుఫాన్ దాటికి విలవిల్లాడిపోతాం ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి తాగడానికి నీళ్లు లేవు, చాలామంది చనిపోయారు, వేలాది మంది తినడానికి తిండి లేకుండా కరెంటు లేకుండా ఇబ్బంది పడతా ఉన్నటువంటి పరిస్థితుల్లో నవతరం పార్టీ ఆధ్వర్యంలో చిలకలూరిపేట పట్టణంలో ఈరోజు విరాళాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఈ విరాళాలన్నీ కూడా నేరుగా మా నవతరం పార్టీ కార్యకర్తల ద్వారా శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో అట్లానే చిత్తూరులో మేము నేరుగా విరాళాలు అందించడం జరుగుతుంది. వాళ్ళకి తీసుకుని వెళ్ళి వాళ్ళకు అవసరమైనటువంటి ఆహారం, బియ్యం, నీళ్లు ఇవన్నీ కూడా నవతరం పార్టీ నుంచి మేము ఇవ్వడం కోసమే ఈ విరాళాల సేకరణ కార్యక్రమం చేపట్టాం. మరి మన రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సాయం అందించడంలో విఫలమైంది. అట్లాగనే తుఫాను బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా శ్రద్ధ చూపించకపోవడం వల్లనే ఈ పరిస్థితి దాపురించినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో తిత్లీ తుఫాను బాధితులను ఆదుకోవడానికి సందర్భంగా మేము నవతరం పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం.